పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీ ఘటనలో బాధిత మహిళను ప్రధాన మోదీ కలుసుకోనున్నట్లు తెలుస్తోంది మార్చి ఆరున బరాసత్ లో భాజపా మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో మోదీ పాల్గొంటారని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ సుకాంత ముజుందార్ తెలిపారు ఒకవేళ సందేశ్ ఖాళీలోని మాతృమూర్తులు స్వాదరీమన్లు ప్రధానని కలవాలనుకుంటే అందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు గత కొద్ది రోజులుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈ ఉదంతం తీవ్ర దుమారం రేపుతుంది దీనిపై ప్రతి పక్షాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి ఈ ఘటన గురించి సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ భాజపా నిరసనకారులను రెచ్చగొడుతోందని వ్యాఖ్యానించారు మరోవైపు ఈ ఘటనను కలకత్తా హైకోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించింది ఉత్తర ఇరవై నాలుగు పరగనాల జిల్లాలోని సందేశ్ ఖాళీలో తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ అతడి అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని భూములు ఆక్రమించారని స్థానిక మహిళలు ఆరోపించారు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు బాధిత మహిళలకు మద్దతుగా భాజపా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఈ క్రమంలో హింస చెలరేగడంతో ఆ ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు తరువాత బాధితులను కలుసుకునేందుకు వెళ్తుండగా చోటు చేసుకున్న ఘర్షణల్లో భాజపా ఎంపీ సుకాంత ముజుందార్ గాయపడ్డారు దీంతో ఆయన లోక్సభ సచివాలయానికి ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన లోక్సభ సెక్రటేరియట్ ప్రివిలేజేషన్ కమిటీ పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్పై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ లోక్సభ సెక్రటేరియట్ బాజేపీ ఎంపీ సుకాంత కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది మరోవైపు ఈ హింసలో ప్రధాన నిందితుడు పరారలో ఉన్న షాజహన్ షేక్ ను పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం విస్మయం కలిగిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది నిందితుడిని రక్షిస్తున్నారా లేదా అన్న విషయం తెలియదు కానీ అతన్ని మాత్రం ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది ఇది మన దేశంలో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఇంత దారుణంగా జరుగుతున్నా కూడా ఎవరూ స్పందించలేదు స్పందించిన వారికి సరైన మద్దతు లేదు